తమన్నా బాటియా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మిల్క్ బ్యూటీగా టాలీవుడ్ బాలీవుడ్లో ఓ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది కుర్రాళ్ల కలల రాణిగా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నాగశేఖర్ దర్శకత్వంలో కుర్తుందా శీతాకాలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది డిసెంబర్ తొమ్మిదిన వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్లో బిజీ బిజీగా ఉంది ఈ బ్యూటీ ఇందులో భాగంగా కొన్నాళ్ళుగా తమన్న పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తల గురించి అడిగారు ఆ ప్రశ్నలకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా మంచి ఆన్సర్స్ ఇచ్చింది ఇంతకి తమన్నా తన పెళ్లి గురించి ఏమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెండు దశాబ్దాలు అవుతా తరగని అందంతో ఆకట్టుకుంటోంది తమన్నా మిల్కీ బ్యూటీగా ఆడియన్స్ హార్ట్స్ లో నిలిచిపోయిన కొన్నాళ్ళుగా ఫుల్ ఫామ్ లో అయితే లేదు అలాగని ఖాళీగానూ లేదు వచ్చిన అన్ని ఆఫర్స్ ను ఒప్పుకుంటూ మాక్సిమం బిజీగా ఉంటోంది అయితే కెరియర్ మొదలు పెట్టి ఇరవై ఏళ్లు కావస్తోంది కాబట్టి అనివార్యంగానే ఇంకా పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు వస్తుంటాయి ఈ విషయంలో తమన్నా కూడా మినహాయింపు కాదు అందుకే కొన్నాళ్లుగా తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి దీనికి తోడు తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుని పిల్ల కూడా కనేసింది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ విషయంలో తమన్నాపై ఒత్తిడి ఉంటుంది అదే విషయం లేటెస్ట్ గా గుర్తుందా శీతాకాలం సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు అడిగారు అయితే అందరూ హీరోయిన్ల లాగే అప్పుడే పెళ్ళేంటి అనే ఎక్స్ప్రెషన్ పెట్టింది తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తన మ్యారేజ్ కి సంబంధించి ఏ ఇబ్బంది లేదని చెప్పేసింది కానీ ఇక్కడే కాదు ముంబైలో సైతం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వినిపిస్తోంది అదేంటంటే తను ముంబైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతోందని టాక్ వినిపిస్తోంది ఈ మ్యాచ్ కూడా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే అని తెలుస్తోంది కాకపోతే ఈ పెళ్లికి ఇంకా కొంచెం టైం ఉందట ఆలోగా ఎందుకు న్యూస్ లో ఉండటం అని ఇలా తప్పించుకుంటోంది అంటున్నారు ఏదేమైనా కళ్యాణం వచ్చినా అదేదో వచ్చినా ఆగదు అంటారు నిజంగా మూడు ముళ్లకు వేలైతే తమన్నా ఏం కర్మ ప్రభాస్ కూడా తప్పించుకోలేడు